ఎస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాటైనటువంటి కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదించబడుతున్న వారై ఉన్నారు. సదాకాలము దేవుని యొక్క మహాకృప మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నిజంగా దేవుని యొక్క మాటలు వినటం ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరమైనది. గత కాలంలో దేవాది దేవుడు ఎన్నో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకి కలుగు చేస్తున్న వాడై ఉన్నాడు. ప్రతి దినము కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని మనం ఘనపరుస్తూ, ఆయన వాక్య లేఖనాలు ధ్యానిస్తూ గొప్ప ఆశీర్వాదం మనం పొందుకునే ప్రజల వలె ఉండాలి. ఎందుకంటే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదము దీవెన ఎవరిలో అయితే ఉంటుందో వారి జీవితాల్లో రాబోతున్న రోజుల్లో భౌతికంగాను శారీరకంగాను అనేకమైనటువంటి గొప్ప మేలు దేవుడు కలుగు చేయగలటువంటి వాడై ఉన్నాడు. ఎన్నో రోగముల నుంచి దేవుడు విడుదల చేసి సంపూర్ణమైనటువంటి స్వస్థతలు కూడా దేవుడు కలుగు చేస్తున్న వాడై ఉన్నాడు. వినయ మనస్సు కలిగి, విధేయత కలిగి, వాక్యానుసారంగా జీవించి వాక్యానికి లోబడుతున్న వారి జీవితాల్లో ఎన్నో గొప్ప మేలు దేవుడు చేస్తున్న వాడై ఉన్నాడు. ఈ లోకములు అనేక మందిని సజీవ సాక్షులుగా దేవుడు నిలబెడుతున్న వాడై ఉన్నాడు. గత కాలంలో దేవాది దేవుడు చేసిన మేలును బట్టి నిజంగా కృతజ్ఞత కలిగి దేవునికి మనం లోబడేటువంటి ప్రజల వలె ఉండాలి. గత కాలంలో కొన్ని వాక్య భాగాల్లో మనం ధ్యానం చేస్తున్న వారమై ఉన్నాం. లూకాస్ వార్తలో 18వ అధ్యాయంలో 35, 36, 37, 38 వాక్యాలు కూడా మనం ధ్యానం చేస్తున్న వారమై ఉన్నాం. ఈరోజు మరోసారి 38వ వాక్యంలో నుంచి శ్రేష్టమైన విషయాలు మనం 43 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను చదువుకుందాం. గత కాలంలో చెప్పినట్లుగా నిజంగా మనం దేవుని యొక్క సన్నిధిలో దేవాది దేవుడు మనల్ని దాటిపోతున్నప్పుడు, ఆయన మనం వేడుకుని ఆయన సన్నిధిలో మనం అర్థించిన ప్రజలై ఉండగలిగితే దేవాది దేవుడు మన పట్ల గొప్ప మేలు చేయగలటువంటి వాడని ఈ లేఖనంలో ఉంటుంది సత్యం మనకు అర్థమవుతూ ఉంటుంది. నిజంగా దేవుడు ఉండగానే ఆయన మనం అడగాలి, ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. ఈ పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి చక్కటి ఉపదేశాన్ని వింటున్న ప్రతి వారిని కూడా దేవుడు మిండైనటువంటి కృపగల మేలు చేత తృప్తిపరచగలటువంటి వాడై ఉన్నాడు. లేఖనాలు చదువుతున్నప్పుడు ఇవి మనం విన్నయే, గతంలో కూడా మనం వీటిని ధ్యానం చేశామనుకుని విన్న వాక్యమే కానీ ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఏదో ఒక మేలు మనకు చేయుటకు, లేదంటే మన జీవితాన్ని సరిచేయుటకు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో మనకు నేర్పించుటకు దేవుడు ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. మరోసారి లూకాస్ వార్త 18వ అధ్యాయము 28వ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నాను, దయచేసి అందరూ గమనించండి. అప్పుడు వాడు యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా అనేటువంటి మాట దగ్గర మనం గత నిలిచిపోయినటువంటి వారమై ఉన్నాం. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిని ఒక వ్యక్తి అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. నిజంగా అడిగే ప్రతి వారికి దేవుడు కార్యం చేస్తాడా? నిజంగా ఇస్తాడా? అయితే ఒక విషయం గమనించాలి, యథార్థత కలిగి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో గనక నీవు దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మనం అడిగే అడగటంలో వ్యత్యాసం ఉందేమో, లేదంటే సరైన రీతిలోనే మనం అడుగుతున్నామా, లేదంటే వేరొక ఆలోచన, అంటే మనది క్లియర్గా అర్థమవ్వాలంటే కనుక దురాలోచనలు కలిగి మనం ఏమైనా అడుగుతున్నామా అనేటువంటి విషయం మనం గమనించాలి పూర్తిగా. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా సరే మనసారా అడిగేటువంటి వారిని దేవుడు దీవిస్తాడు, మనసారా దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. అది మనకు అవసరత కలిగి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటే కనుక మన అవసరతలను తీర్చగలటువంటి దేవాది దేవుడు మనకి, మనం అడిగేదానికంటే కూడా ఎక్కువగా దేవుడు మనకి చేయగలటువంటి వాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మంచి మనస్సుతో దేవుణ్ణి అడగగలిగితే దేవుడు మనకిస్తాడనమాట. అయితే మనము ఆలస్యం చేయకోకుండా మనకున్న పరిస్థితిని బట్టి దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఆయనపై ఆధారపడుతూ దేవుడు ఉన్నాడు, ఏమండి, ఆయన మన ఎదుట ఉన్నాడు, ఇప్పుడు మనం ఆయన అడిగితే మనకి మేలు చేస్తాడేమో, ఆయన మాట్లాడుతున్నాడు అని కనుక నీవు స్పష్టంగా గ్రహించి విశ్వసించగలిగితే, నీవు అడగగలిగితేనంట వెంటనే ఆ కార్యం పొందుకునేటువంటి భాగ్యం దేవుడు కలుగు చేయగలటువంటి వాడై ఉన్నాడు. అయితే ఇక్కడ సందర్భం అంతా మనకు బాగా తెలుసు. గత కాలంలో మనం దాన్ని ధ్యానం చేసిన వారమై ఉన్నాం. నిజంగా త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒక గుడ్డివాడి దగ్గర నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి వారమై ఉన్నాం. ఏమంటే అతను విన్నాడు, ఆ చప్పుడిని విన్నాడంట, యేసయ్య వెళ్తున్నాడన్న సంగతి తెలుసుకున్నాడంట, వెంటనే యేసయ్యను అడిగినటువంటి వాడై ఉన్నాడు. అయితే ఇంకొన్ని విషయాలు మనం దేవాది దేవుడు మనకి ఏం
నేర్పించబోతున్నాడో ఆ వాక్యాలన్నీ కూడా మనం ధ్యానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 39వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వాని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటన ఏంటంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఒక మేలు పొందుకోవాలని అస్వస్థతతో ఉన్నటువంటి వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్న వాడై ఉన్నాడు. అయితే మేలు పొందుకున్న వాడై అంటే అన్నీ బాగుండి అన్నీ సక్రమంగా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచనిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే మన ఆలోచనల మధ్యన ఏమండి మన ఉద్దేశాల మధ్యన అది ఎట్లా మనకే క్లియర్గా అర్థమవుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన ఎదుట ఉన్నప్పుడు మన జీవితంలో మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి వెంటనే మనం యేసును అడిగేటువంటి వారమై ఉండాలి. ఒక స్థలం తీసుకోవాలన్నా లేదంటే కొన్ని వ్యవహారాలు జరిగించాలన్నా సరే మధ్యలో మధ్యవర్తి ఉంటారు ఏమండి. అయితే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీకును ఆయనకు మధ్యన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మాటలు విని విశ్వసించి అడుగుతున్న నీ జీవితంలో మరొకరు ఎవరు ఉండవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే దేవునికి నీకు మధ్యనటువంటి ఆ బంధం ఏంటంటే నీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయగలటువంటి బంధమై ఉన్నది. నీవు అడగంగానే దేవుడు ఇస్తాడు నీకు. ఏమండి నిజంగా దేవుణ్ణి నేను అడగాలా వద్దా అనేటువంటి సందేహంతో ఇతరులను సంప్రదించవలసిన అవసరత నీకు లేదు. ఏమండి అనేక మంది యుద్ధకి వెళ్ళివి నా పరిస్థితిది ఏం చేయమంటారని వారితో అడగాల్సిన పని లేదు. ఇక్కడ ఇతను అడగకపోయినా ఇతను నోటి ద్వారా హృదయపూర్వకముగా యేసయ్య నా పట్ల గొప్ప కార్యం చేయనటువంటి వాడిని విశ్వసించి ప్రభువును అడుగుతున్నాడు. కేకలు వేస్తున్న వాడై ఉన్నాడు. ప్రభు నన్ను కరుణించయ్యా, యేసయ్య నన్ను కరుణించు ప్రభు అని అడుగుతున్న వాడై ఉన్నాడు. అయితే పక్కన ఉన్నటువంటి వారు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమండి అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు యేసయ్య దగ్గరికి వెళ్తున్నావా, యేసయ్యను ప్రార్థన చేస్తున్నావా, నమ్మి విశ్వసించి దేవుని యొక్క బిడవలే మార్చబడ్డావా, అయ్యో నీ జీవితం ఏంటి ఇట్లా పోతుందని కొన్ని ఉచితమైనటువంటి సలహాలు ఇస్తారు. నేను మాట చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి, ఉచితమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి వారిని నీవు ఇచ్చే ప్రతి సలహాకి ఏమండి ఒక్కొక్క మాట చెప్పుడు ఒక్కొక్క 1000 రూపాయలు నాకు ఇచ్చి ఆ సలహా ఏదో నువ్వు నాకు చెప్పని అడగండాలని ఇస్తారేమో సలహాలు. ఏమండి ఇస్తారంటారా ఎవరు అంటారా, మనం ఉంటా కూడా కంగారు పడతాం. ఎందుకంటే 1000 ఇచ్చి చెప్పాలేమో, ఏమండి 1000 ఇచ్చి చెప్పాలేమో ఎందుకు వచ్చిందిరా బాబు, చెప్పబోతే మన డబ్బులు అయ్యో మన దగ్గర క్షేమంగా ఉంటాయి, వాడు చెప్పబోతే మనకేం వచ్చింది మనకు ఒరిగేది ఏముంటలేని మెలకుండా నోరు మూసుకుని ఉంటారేమో. ఏమండి కదా అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒకటి నష్టపోతున్నామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఒక్క వ్యక్తి కూడా ఏమండి ఇష్టపడి ముందుకు వెళ్ళడు. కానీ ఇతరులకు నష్టం కలిగినప్పుడు, ఇతరులకు సమస్య కలిగినప్పుడు, ఇతరుల సమస్యల మధ్య ఉన్న పరిస్థితుల మధ్య ఉన్న అప్పుడు మట్టికి వెళ్ళి ఏదో రకమైనటువంటి మాటలు చెప్తారు. కొంతమంది చెప్పే మాటలు చాలా బాగానే చెప్తారు. నేను అందరినీ అలా అనట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది చక్కగా ఓదార్చే విధంగా కలిగిన నష్టం వారిది అన్నట్లుగా, ఏమండి అది వారి నష్టం అన్నట్లుగా చాలా బాధపడుతూ లేదు వారికి ఉన్న దాంట్లో నుంచి ఏదో ఒక సహాయం కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఇట్లాంటి పరిస్థితులు ఉండవు. ఏమండి ఊరికనే ఉచితంగా సలహా చెప్పేటువంటి పరిస్థితులు ఏంటంటే వేరేగా ఉంటాయి. వారు సలహా చెబుతూనే ఉంటారు, అంతరంగంలో వారు నవ్వుకుంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ కూడా మనం నడిచినటువంటి పరిస్థితులే, ఇవన్నీ కూడా మనం మాట్లాడినటువంటి స్థితిగతులే. ఈ రోజున ఒకవేళ బుద్ధి కలిగి ప్రభువైన వాక్కులు వింటూ మన జీవితంలో పరిపూర్ణమైనటువంటి ఒక మనస్సు కలిగిందేమో కానీ ఒకనాడు మన స్థితిగతులు ఇలాగే ఉన్నాయి. కానీ దేవుడు ప్రభు మనల్ని మార్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రోజున ఒకవేళ యేసును ఆరాధిస్తూ కూడా ఆ మార్పు లేని వ్యక్తివై నీ ఉన్నావి అనేసి మరోసారి ఒక హెచ్చరిక కలిగినటువంటి మాట దేవుడు మనతో మాట్లాడుతున్న వాడై ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతున్నాడో అప్పుడు మనం సరిచేయబడితే, అప్పుడు మన జీవితాలు మార్చుకుంటే గనక మన జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి, స్వస్థత జరుగుతుంది, గొప్ప మేలు పొందుకుంటాం, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ రోజున భార్యాభర్తలు కావచ్చు, లేదంటే గనక ఇదిగో తల్లిదండ్రులు బిడ్డలు కావచ్చు, బిడ్డల తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా మీ మధ్యన ప్రభువు ఉంటే, ప్రభు మీ ఎదుట ఉంటే, దేవుని సరైన రీతిలో నీవు అడగగలిగితే
అంటే నీ తరతరాల ఆశీర్వాదము దేవుడు కలుగు చేయబోతున్న వాడై ఉన్నాడు. మిన్నైనటువంటి కృపగల మేలులు సర్వశక్తి గల యేసయ్య నిశ్చయముగా చేయగలటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున చాలా జాగ్రత్తగా గమనించాలి, దేవుణ్ణి మనం అడిగేటప్పుడు ఆటంకపరిచేటువంటి క్రియలు మన మధ్యలోనే ఉంటాయి, ఆటంకపరిచేటువంటి మాటలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. ఏమండి వాడు చెప్తున్న మాట ఏంటి, హేయ్ ఊరికనే ఉండో, నువ్వు మాట్లాడబాకు అని చెప్తున్న వాడై ఉన్నాడు. ఇతని హృదయంలో ఏముంది, నా యేసయ్య వెళ్తున్నాడు, కార్యం చేసే దేవుడు నా ఎదుట ఉన్నాడు, గొప్ప మేలు చేసే దేవుడు నా ఎదుటున్నాడు, ఒకవేళ ఆయన కనుక వెళ్ళిపోతే నా జీవితంలో ఈ కార్యం పొందుకోలేనేమో, ఈ మేలు పొందుకోలేనేమో, ఈ చీకటి దూరం అవ్వదేమో అనేసి తన హృదయములో పరితపించి పరితాపముతో దేవుణ్ణి అడుగుతున్న వాడై ఉన్నాడు, విశ్వాసముతో అడుగుతున్న వాడై ఉన్నాడు. కానీ ఆటంకాలు అతనికి కలుగుతూ ఉన్నాయి. ఒక మాట చెప్తాను, బాగా గమనించండి, విశ్వాసముతో ప్రభు వైపు చూస్తూ ఆయన వాక్యాలు వింటుంటే ప్రజలారా, మీ జీవితాల్లో అనేకమైన ఆటంకాలు సాతాను కలుగు చేస్తూ ఉంటాడు, అది మనుషుల ద్వారా కలుగుతూ ఉంటాయి. చాలా స్పష్టంగా వినాలి, నా వాక్య భాగంలో చిన్న విషయం ఉంది, అది గమనించాలి. మీరు మానవ జీవితంలో ఒక మనిషి చెడ్డవాడని మనం అనుకుంటా ఉంటాం, కానీ ఆ చెడ్డవాడి హృదయంలో సాతాను యొక్క క్రియలు జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోవాలంటే మనిషి చెడ్డవాడు కాదు, కానీ అతని హృదయంలో తలంపులు చెడ్డవన్న సంగతి మనం గుర్తెరగాలి. ఒక మనిషి తన జీవితంలో చెడ్డ తలంపులు ఉన్నప్పుడు చెడ్డవాడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ మంచి తలంపులు దేవుడు అతను దర్శించి మార్చినప్పుడు అతని జీవితం మార్చబడి దేవుని దృష్టికి సాక్షిగా ఇతర జీవితాలకు శ్రేష్టమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఇవన్నీ గమనించాలి. అంటే ఒకే ఒక వ్యక్తి ఎలాగ మార్పులు కలుగుతున్నాయి అంటే, లోక సంబంధమైనటువంటి క్రియలు, సాతాను సంబంధమైనటువంటి క్రియలు, అనేకమైనటువంటి భయంకరమైన వ్యర్థమైన చెడు వ్యసనాలకు మనిషి పట్టబడి దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి అనేకమైన వాటిని ఆపాదించుకుని నాశనకరమైనటువంటి క్రియల చేత సాగిపోతున్న వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి ఒక వెలుగులోకి, ప్రైజ్ లార్డ్, ఒక దివ్యమైనటువంటి ప్రసన్నత దేవుడు కలుగు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. చీకటి ఛాయలు దూరం చేసి వెలుగు సంబంధిగా నిన్ను నిలబెట్టాలని కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీలో నిశ్చయత కలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము కావాలి, నీలో విశ్వాసము కావాలి, అది దృఢముగా ఉండాలి. ఒకవేళ ఎవరు చెప్పినా సరే నీ దృష్టి మలచబడకూడదు, నీ ఆలోచన పక్కద్రోవ పట్టకూడదు, నీలో ఉన్నటువంటి విశ్వాసం దృఢపరుచుకుంటూ స్థిరపరుచుకుంటూ గనక దేవుని వైపు చూచినట్లయితే గనక ఆశ్చర్యమైనటువంటి గొప్ప మేలు జరగబోతుంది. హల్లెలూయా. ఏంటి, ఒకవేళ నిజంగా ఆ మాటను విని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని కృప నుంచి దూరం అయిపోతూ ఉంటారు. ఈరోజున మరొక మాట చెప్పాలని ఆశపడుతున్నాను, ప్రభువైన యేసుక్రీస్తుని ఆరాధించే ప్రజలారా, మీ జీవితంలో ఇతరులకి నష్టాన్ని కలిగించే ఏ మాట మీ జీవితంలో ఉండకూడదని ఖచ్చితంగా నేను చెప్తున్న వాడినై ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అది మెచ్చుకోడు నచ్చదు అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభువుని సేవించే ప్రతి ఒక్కరు కూడా మంచి మనస్సు కలిగి ప్రభు ద్వారా గొప్ప మేలులు పొందుకునేవారుగా ఇతర జీవితాల్లో కూడా ఆ మేలు పొందుకోవాలని ఆశించేవారై ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఇదివరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నటువంటి మొట్టమొదటి దినాల్లో నా జీవితంలో అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వదించబడినటువంటి ప్రజలను చూసినప్పుడు నేను చాలా సంతోషించేవాడిని. నిజంగా వారిని చూసి నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడిని. చాలామంది అనుకునేది ఏంటంటే, నిజంగా వారు సంపాదించారు కాబట్టి, వారు కష్టపడ్డారు కాబట్టి వారి జీవితం ఆధిక్యతలకు వారు వచ్చారని కొంతమంది ఊహించుకుంటూ ఉంటారు. కానీ ఏనాడు నేను ఎప్పుడు అలా ఊహించుకోలేదు. ఇతరుల ఆశీర్వాదము చూసినప్పుడు నా హృదయంలో కలిగేది ఏంటంటే, వెంటనే దేవుణ్ణి గణపరిచేవాడిని. ఏమండి, కారు ఏదైనా వెళ్తూ ఉంటే దాని మీద చక్కటి వాక్యం కనబడితే వెంటనే దేవుని స్తుతించేవాడిని. నిజంగా దేవుడు ఈ బిడ్డను ఆశీర్వదించాడు, గొప్ప మేలు కలుగు చేశాడు, అనేక మంది కూడా నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించగలటువంటి వాడు, ఒకనాడు నన్ను కూడా ఆశీర్వదిస్తాడనేసి చాలా విశ్వాసముతో నేను దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడిని. ఈరోజున గమనించాలి, మన జీవితాల్లో మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఎవరిచ్చిందంటే
దేవుడు కలుగు చేసింది. దేవుని ద్వారానే పొందుకోవాలి తప్ప మనిషి ఏదో కష్టపడి సాధించాలని ఒకవేళ ఎన్నిటిని పోగు చేసుకున్నా సరే ఒకనాడు అవన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిందే. ప్రభు ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదము అదేంటంటే ఆత్మకు రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్య సంబంధమైన మేలులు కలుగుతుంది. ఒక గొప్ప ఈవి దేవుని మానవునికి ప్రసాదించడానికి ఇష్టపడేటువంటి వాడు సంగతి ప్రాముఖ్యంగా మొట్టమొదట మనం గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజున శరీర సంబంధమైనటువంటి అస్వస్థతకు గురైనటువంటి ఈ వ్యక్తి వారు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచలేదు, లేదంటే వారు చెప్పేటువంటి మాటలకు శ్రద్ధ నిలపలేదు, వారు చెప్పేటువంటి మాటలకు తలాడించి లేదంటే ఆ మాట ప్రకారంగానే ఉందాం మనకెందుకు వచ్చింది మౌనంగా ఉందామనేసి తన జీవితంలో ఆ నిర్ణయం తీసుకోలేదు. కానీ వారు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో వ్యతిరేకంగా, వారైతే ఎప్పుడైతే వ్యతిరేకమైన స్వభావంతో చెప్తున్న వారై ఉన్నారో, ఇతను జీవితంలో ఒక ఆశ కలిగింది కదా, ఆ మాటలకు మించిన స్తుతి, ఆ మాటలకు మించిన ఆరాధన, ఆ మాటకు మించిన ప్రార్థన నా జీవితంలో కలగాలి, నా దేవుణ్ణి అడిగి వేడుకోవాలని నిశ్చయత కలిగిన వ్యక్తి అయి అతను జీవితంలోనంట మరింతగా బిగ్గరగా దేవుని నామాన్ని గణపరిచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున కష్ట నష్ట బాధల సమస్యల పోరాటాల రోగాల మయమైపోయినటువంటి ప్రజలారా, మీ జీవితంలో ఒక నిశ్చయత కలిగినటువంటి విశ్వాసం మీలో ఉంటే గనక, దేవుని స్తుతించి ఆరాధన హృదయంలో ఉంటే గనక, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనసులో ఉంటే గనక దేవుడు ఆశ్చర్యమేటటువంటి కళ్ళు చేయబోతున్న వాడై ఉన్నాడు. వారి మాట వైపు వీరి మాట వైపు, వారి వైపు వీరి వైపు చూస్తూ లేదంటే ఒకవేళ సాగిపోతే నష్టాలు ఎదురవుతాయి, కానీ వారి మాటను పట్టించుకోకుండా నీ జీవితంలో మరింతగా నీవు ప్రార్థన చేసి మరింత మేలులు పొందుకోబోతున్నావని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రోజున నీకు సెలవిస్తున్న వారై ఉన్నారు. హల్లెలూయా. అంటే లోకమైనటువంటి మాటలు పట్టించుకుందామా, లేదంటే దేవుని యొక్క మాట వైపు చూద్దామా, దేవుని యొక్క స్వరం వైపు చూద్దామా, దేవుని యొక్క కార్యాల వైపు చూద్దామా అనేసి ఒక నిర్ణయం మనమే తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఈ రోజున మనకి ఉంది. హల్లెలూయా. నిజంగా మనం అనుకోవచ్చు 35లో అతడు ఒక బిచ్చగాడుగా కనబడుతున్నాడు, త్రోవ పక్కన కూర్చున్నవాడుగా కనబడుతున్నాడు, ఇతని దగ్గర నుంచి మనమే నేర్చుకోవాలి అన్నట్టుగా ఉంది. కానీ ఇతనిలో నుంచి ఎన్నో విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించడానికి ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. అనేకమైన మార్గాల గుండా సాగిపోతున్న మన జీవిత గమ్యాన్ని ఈ రోజున దేవుడు నిలిపి ఒక్క క్షణం దాన్ని ఆశీర్వాదకరంగా మలుచుడికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. వంకర త్రోవల్లో నడిచే మానవ జీవితాల్ని సరిచేసి తిన్నని మార్గము గుండా ప్రజలను ఆశీర్వాదకరంగా మలుచుడికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అయితే నిజంగా ఇన్ని మాటలు మనం ధ్యానం చేశాం, అయితే యేసయ్య కార్యం చేశాడా లేదా, బిచ్చగాడిని పట్టించుకున్నాడా లేదా, వాడు అడిగే ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? మనకు ఒక ఉద్దేశం కలగవచ్చు, జన సమూహం ఉంది ఏమండి, భయంకరమైనటువంటి ఒత్తిడి మధ్యన ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళుతూ ఉన్నారేమో, ఇతని స్వరం వినబడిందో లేదో అనేటువంటి సందేహం మనకు కలగవచ్చు. మనం ఏ చోటు ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మూల ప్రాంతాల్లో నీ ఉన్నా సరే నీ స్వరం యేసయ్య వింటున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. సజీవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు, ఆయన చెవులు మందము కాలేదు, సహాయము చేసి ఆయన హస్తాలు కురచకాలేదన్న సంగతి ఈ రోజున గమనించవలసిన అవసరత ఎంతైనా మనకు ఉంది. ఆమేన్. చదువుకుందామా లూకాసువార్త 18:40 ధ్యానం చేద్దాం. అంతటా యేసు నిలిచి వారిని తమ యొద్దకు తీసుకుని రమ్మనెను. ప్రైజ్ ది లార్డ్. నిజంగా చూడండి, సర్వశక్తి గల దేవుడు పెదవి విప్పి అంటున్నాడు. ఆమేన్. ఏమండి, యేసయ్య పాదాలు నిలిచినాయి. హల్లెలూయా. దారి త్రోవ పక్కన కూర్చున్నటువంటి ఒకని ప్రార్థన ఆలకించి సర్వ సృష్టి గల దేవుని యొక్క పాదాలు నిలిచిపోయినాయి. ఆమేన్. ఈరోజున మనం అనుకోవచ్చు నాలో ఏముంది, నేను ఎంతటి వాడిని ప్రార్థన చేయటాక నువ్వు అనుకోవచ్చు. తగ్గింపు స్వభావం కలిగి యథార్థమైన మనస్సు కలిగి నీవు తల ఉంచి దేవుణ్ణి అర్థించినట్లయితే, ప్రార్థించి నాలుగు మాటలు యేసయ్య సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే నీ మాట ఆయన వినబోతున్న వాడై ఉన్నాడు. ఒక్క మాటైనా చాలు. హల్లెలూయా. హృదయపూర్వకంగా నీవు అడిగే ప్రతి మాట కూడా దేవునికి చాలా ఇష్టమైనదే. ఆమేన్.
ఆయన జీవం కలిగినటువంటి పాదాలు నిలిచిపోయినాయి అంటండి. ఏమండి ఇంత గొప్ప జన సమూహము, ఆ చప్పుడు భీకరమైనటువంటి ఆ అడుగుల చప్పుడు ఏమండి, బయట ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుంది, జస్ట్ అలా బయటికి వెళ్తే మన గుమ్మం దాటి బయటకు వెళ్తే చాలు అనేకమైనటువంటి నాయిస్ మనకి వినపడుతుంటుంది, అనేకమైన శబ్దాలు మనకి వినబడుతూ ఉంటాయి. ఏమండి అటువంటి శబ్దాల మధ్యలో నుంచి అంట సర్వశక్తి గల దేవుణ్ణి అడుగుతున్న ఆ చిన్న ప్రార్థన సర్వశక్తి గల జీవము కలిగినటువంటి దేవుని యొక్క పాదాలు నిలిచిపోయినాయి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతటి వాడివైనా సరే పర్వాలేదు, కానీ యేసయ్య సన్నిధిలో నీవు ప్రార్థన చేయగలిగితే సర్వశక్తి గల జీవము కలిగినటువంటి దేవుని యొక్క పాదాలు నీ ఎదుట నిలబోతున్నవి. ఆమేన్. ఆయన నీ ఎదుట నిలబోతున్న వాడై ఉన్నాడు, ఆయన నీ పక్షమై కార్యం చేయబోతున్న వాడై ఉన్నాడు. విశ్వసించిన నీ హృదయ పక్షమై ఒక గొప్ప మేలులు నీ పక్షమై దేవుడు చేటికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. గత కాలంలో జరగని మేలులు, గత కాలంలో పొందుకునేటువంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఆయన మాట యందు విధేయత కలిగి దేవుని సన్నిధిలో పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పక్షమై కార్యం చేయడానికి ఇష్టపడుతున్న క్షణం ఇది. ఆమేన్. ఆయన కోరుకుంటుంది ఇదే, ఆయన నీ పక్షమై చేయాలని కోరుకుంటుంది ఇదే అన్న సంగతి చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరో మాటలోకి ముందుకు వెళదాం. లూకా సువార్త 18:41 వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువారు అతను అడుగుతున్న వారై ఉన్నారు. ఏమండి దగ్గరికి వచ్చాడు అతను. ఏమండి ఎప్పుడైతే యేసయ్య మాటకు మనం లోబడతామో, ఆయన మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకి ఎప్పుడైతే లోబడి ఆయన ధరికి మనం వెళ్తామో. ఆమేన్. ఈరోజున మేలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎక్కడికి వెళ్ళాలి, యేసయ్య సన్నిధికి వెళ్ళాలి. ఆమేన్. యేసయ్య పాదాల చెంతకి మనం వెళ్ళేటువంటి ప్రజలై ఉండాలి. ఎందుకు ఈ మందిరాలు, ఎందుకు ఈ ప్రార్థనా సమావేశాలు, ఎందుకు దేవుని యొక్క సన్నిధిలో నిత్యం మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీరు ఎలా అనుకుంటున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుణ్ణి ఎరగనప్పుడు నేను అనుకుంది ఏంటంటే తిన్నది అరగకే వెళ్తారని నేను అనేవాడిని. అర్థమవుతుందా మీకు? నేను అలాగే మాట్లాడేవాడిని, తిన్నది అరగక ఏమండి అలా వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు. పోనీ ఆల కొరకాలు చేసుకుంటే పర్వాలేదు, అందరు ఊర్లో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తారు, వీరికి ఏం పని పాటలేదని నేను అనుకునేవాడిని. ఈరోజున గమనించాలి, నిజంగా ఆనాటి ఆ ప్రార్థన మన జీవితాలు ఆశీర్వాదకరంగా మనల్ని మలిచింది. ఈ రోజున దేవుని సొంతం అనేకమైన మేళ్ళు పొందుకున్నట్టుకై ఆ ప్రార్థన కారణమై ఉన్నది. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ప్రార్థన చేయి, లేదంటే అనేక మంది కొరకు ప్రార్థన చేయి. నీ పట్ల వారి పట్ల కూడా గొప్ప కార్యం దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. శత్రువును కూడా ప్రేమిస్తూ ఆశ్చర్యమైనటువంటి కృపగల దేవుని యొక్క ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో నీవు కూడా నిలిచి ప్రార్థన చేయగలిగితే ఒక గొప్ప మేలు నీ జీవితంలో కలగబోతుంది. హల్లెలూయా. ఏమండి మన జీవితంలో దేవుడు ఆ పిలిచిన పిలుపుకంట మనం లోబడేటువంటి ప్రజలై ఉండాలి. చాలామంది అంట నేను యేసయ్యను నమ్ముకున్నానంటారు, యేసయ్యను మనం నమ్ముకోలేదు. యేసయ్యే కనికరముతో మనల్ని పిలిచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ పిలుపుకి ఎవరైతే లోబడి దేవుని సన్నిధిలో ఆయన అడిగి వేడుకుని అర్థిస్తారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, దీవెనకరంగా వారిని మలుస్తాడు, వారి జీవితాల్లో ఎన్నడూ చూడని ఆశ్చర్యమైనటువంటి ఆ గొప్ప కార్యాల చేత వారికి సంతృప్తిని దేవుడు కలుగు చేయగలటువంటి వాడై ఉన్నాడు. యేసు ప్రభు వారి చెంతకి రమ్మని పిలవగానే అతడు యేసు ప్రభు వారి చెంతకు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు యేసయ్య పెదవ తెరిచి అడుగుతున్న వాడై ఉన్నాడు. ఏమని అడిగాడు అంటండి ప్రభు అక్కడ, ఏమండి నేను నీకేమి చేయగోరుచున్నానని దేవుడు అడుగుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున అనేక మందిని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇదే, నేను నీకేం చేయగోరుతున్నాను. హల్లెలూయా. దేవుడు సమస్తము చేయగలటువంటి వాడు, అసాధ్యమని ఆయన లేదు కదా, సమస్తము సాధ్యం చేయగలటువంటి దేవుడు ఆయన, సమస్తమును చేయగలటువంటి శక్తి ఆయనకుంది. పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప కార్యము దేవుడు చేయటకు ఇష్టపడేటువంటి వాడై ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు అడుగుతున్న ప్రతి ఒక్క మాటకు కూడా ఈరోజున విధేయత కలిగినటువంటి ప్రజలముగా దేవుణ్ణి మనం అడగగలిగితే ఆయన మన ఎడల కార్యం చేయడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అందుకే ఆయన అడుగుతున్నప్పుడు అంట మనమే పెదవి తెరిచి దేవుణ్ణి మనం అడిగేటువంటి వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అది మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున దేవుడు అడగగానే అతనుకున్న అవసరత ఏంటో అతను చెప్తున్న వాడై ఉన్నాడు. ఈరోజున కూడా మన అవసరత దేవుడికి చెప్పండి. ఏమండి మీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి, కొంతమంది అంటూ ఉంటారు కదా నా బాధ ఎవరికి చెప్పులంత విధంగా ఉందండి, నాలో నేనే వేదన పడుతున్న వ్యక్తినై ఉన్నాను, నాలో నేనే కుమిలిపోతున్నానని చాలామంది చెప్తూ ఉంటారు. అనేకమైన చోట్లకి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు విని చాలామంది కూడా
నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను, కానీ నా యేసయ్యకు నా బాధను చెప్పుకున్నాను. నా దేవుడు నన్ను విడుదల చేశాడు, విమోచించాడని ఎంతోమంది సజీవ సాక్షులుగా చెప్తున్న వారై ఉన్నారు. ఈరోజున అనేక మంది పక్షమై చేస్తున్న మేలు ఈరోజున విశ్వసిస్తున్న నీ జీవితంలో దేవుడు చేయడా. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయంగా చేసేస్తాడండి. మనం అడగగలిగితే చాలు, ఆయన చేస్తాడు. అతడు వెంటనే అడుగుతున్నాడు, అయ్యా నాకున్న పరిస్థితి ఇది, నాకున్న పరిస్థితి ఇది అయ్యా, నన్ను నీవు విడుదల చేయి. హల్లెలూయా. ఈరోజున అతను అడిగినట్లుగా నిజంగా మన జీవితంలో కూడా యేసయ్యను మనం అడగాలి. యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నీకేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎంతో ప్రేమతో అడుగుతున్నాడండి. ఆయన జాలి కనికరపడి మన మీద అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో తీరని నష్టం వల్ల వెంబడిస్తూ ఉండగా, భయంకరమైనటువంటి శాపం వల్ల పట్టి పీడిస్తూ ఉండగా, పాపాల వలయములో కూరుకుపోయి లేవలేటువంటి స్థితిలో మనం పట్టబడి ఉండగా, వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అయితే అతడు అడిగిన తోడనే దేవుడు గొప్ప కార్యం చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నీవు కూడా దేవుణ్ణి అడిగేటువంటి వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. అక్కడ 18వ అధ్యాయంలోనే లూకా సువార్తలో 42వ వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. వెంటనే దేవుడు అన్నాడు కదా, నీవు చూపు పొందు. మరొక మాట దేవుడు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈరోజు నీ యేసుని అడుగుతున్నప్పుడు విశ్వాసంతో అడగగలిగితే, ప్రభు చెప్తున్నాడు కదా, నిశ్చయముగా నీ పట్ల నా మేలు చేసేస్తాను. అది నీ విశ్వాసమే. ఆమెన్. అంటే విశ్వాసం లేక మేలు పొందుకోలేకపోతున్నా, విశ్వసిస్తే మేలు పొందుకుంటాం. ఆమెన్. దేవుని అడిగేటప్పుడు విశ్వాసంతో అడగగలిగితే మేలు పొందుకుంటాం. అది ఒక్కటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన చక్కటి మాట. చివరాఖరిలో ఒక మాట చదువుకుందాం. నిజంగా మన జీవితాల్లో మనకి కలిగినటువంటి మేలును బట్టి అనేక మంది యేసయ్యను గణపరచబోతున్న వారై ఉన్నారు, అనేక మంది దేవుని స్తుతించబోతున్న వారై ఉన్నారు. చివరి మాటగా చదువుకుందామా, లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వాక్యం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను, ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రజలందరూ కూడా అది చూచంట దేవునికి స్తోత్రం చేశారు. హల్లెలూయా. ఈరోజున నీకు కలిగినటువంటి నష్టాన్ని బట్టి ఎంతోమంది అపహాస్యంగా మాట్లాడవచ్చు, కానీ ఒకనాడు వారి నోటితోనే అంత నీకు కలిగిన మేలును బట్టి దేవుని గణపరచబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే విశ్వసించిన ప్రజల పక్షమై ఆయన కార్యం చేస్తాడు. నువ్వు ఏ చోటునున్నా, ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే విశ్వాసం ఉంచు, దేవుని అడుగు, దేవుడు కార్యాలు చేయబోతున్న వాడై ఉన్నాడు. ఈరోజు నమ్మిక ఉంచండి. నీ నమ్మకాన్ని పోగొట్టుకోబాకు. విశ్వాసం ఉంచు, అవిశ్వాసముతో ఉండబాకు. దృఢంగా ఉండు, బలహీనత రానివ్వాకు. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్న వాడై ఉన్నాడు. విశ్వసించిన ప్రజల పక్షమై ఒక గొప్ప మేలును దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అయితే నేను కూడా నా దేవుని సన్నిధిలో ఆ గొప్ప మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారా? నిశ్చయముగా అటువంటి ఆశకులు ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. జీవాధిపతి, నీ అందు విశ్వాసము కలిగి విశ్వాసముతో నీ వైపు చూస్తున్న ప్రజల జీవితాల్లో ఒక గొప్ప మేలును నీవు చేయబోతుందుకు స్తోత్రాలు ప్రభు. నిజమే ప్రభు, త్రోవ పక్కన కూర్చున్న గుడ్డివాడు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్న వాడై ఉన్నాడు ప్రభు. నిజంగా మా జీవితాలు ఇవన్నీ మేము కలిగి ఉండాలని, సర్వశక్తిల దేవుడు అయినటువంటి నీపై మేము ఆధారపడేటువంటి ప్రజల వలె ఉండాలని ప్రభు. పరిశుద్ధాత్మదేవ, ఎన్నో మాటలు నీవు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు ప్రభు. మా జీవిత మార్పు చేసి దేవ నీ సన్నిధిలో విశ్వాసానికి తగినట్లు జీవితాన్ని జీవిస్తూ ఒక గొప్ప మేలు పొందుకునేటువంటి భాగ్యాన్ని మాకు నీవు ప్రసాదించాలని కోరుకున్నందుకు స్తోత్రాలు వేసా. విశ్వాసముతో నీ ప్రజలందరూ ప్రార్థన చేస్తున్నారయ్యా. వారి జీవితాలు ఇప్పుడే కార్యం జరిగించండి, వారి జీవితాలు ఇప్పుడే విడుదల కార్యం జరిగించండి, ఇప్పుడే వారికి స్వస్థతను దయచేయండి నాయన ప్రభు. చీకటి ఛాయలు దూరమై నీ సన్నిధిలోకి సర్వశక్తి కలిగినటువంటి నీ వెలుగు ప్రసన్నత వారి మీద నిలిచి ఉండినట్లుగా కృపను గురించి కార్యలు జరిగించి వెలుగు సంబంధిగా వెలుగులోకి నీవు నడిపించి నామానికి మహిమ తెచ్చుకోమని నీ హస్తాలకే వీళ్ళందరినీ సమర్పిస్తూ నీవే కార్యం చేసి సమస్త మహిమ నీవు పొందుకోమని యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకునుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దివ్యమైన సన్నిధి సాన్నిధ్యం శ్రద్ధ కలిగి వాక్యమైన మీ అందరికీ సదా తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారి అందు విశ్వాసం ఉంచండి, వైదొలగకండి. నా దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్న వాడై ఉన్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు,
మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.